కలర్ ఫోటో తర్వాత నిజం చెప్పేని సినిమా చేసావు చెప్దాం, మనం లెక్క పెడదాం. మిడిల్ క్లాస్ మెలోడీస్ చెప్పు. నాకు కావాలి మిడిల్ క్లాస్ మెలోడీస్. నేను చూసాను, మనం దాని ఎంట్రీ కూడా చేసాం. నెక్స్ట్ అంటే జాతిరత్నాలు రిలీజ్ అయింది దాని తర్వాత. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి కదా, ఈవెన్ హెడ్స్ అండ్ టైల్స్ కూడా, పంచతంత్రం దివ్యా శ్రీపాద చెప్పు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫ్యామిలీ గురించి ఒకసారి. వ్యూస్ నాకు తెలుసు, వ్యూస్ అందరికీ. సో ఏం లేదు, వెల్ ఎడ్యుకేటెడ్ అన్నారు. ఐమ్ జస్ట్ గ్రాడ్యుయేట్, బీబీఏ చేశాను. ఎందుకు చేశాను, బికాజ్ ఐ జస్ట్ న్యూ ఐ డెంట్ వాంట్ టు డూ బీటెక్, సో అది చేసి వేస్ట్ అని చెప్పి బీబీఏ చేశాను. దాని తర్వాత ఎంబీఏ చేయమన్నారు. ఐ రియలీ డెంట్ నో వాట్ ఐ వాస్ గోయింగ్ టు డూ ఎంబీఏ తోటి కూడా, అందుకని ఎందుకు నా టైం అందరి టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి వెంటనే జాబ్ చేశాను, ఐబీఎంలో చేశాను. 2 years down the line, I knew ఇది కూడా ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ, అసలు ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ అని ఇంకా అంటే బ్లాంక్ అయిపోయాను అనమాట. బేసిక్ అట్లా మోటో మొనాటనీలో పడిపోయి ఆ టైంలోనే ఐ సా దిస్ బంగారం ఆన్ యూట్యూబ్. ఇట్లా ఒక పీరియడ్స్ మీద ఒక వీడియో చేస్తూ ఉండింది. అండ్ ఐ రియలీ లైక్డ్ అట్లా ద ఫ్లేవర్ ఆఫ్ ద ఛానల్ కానీ, వాళ్ళు ఏంత ఫ్లేవర్ ఆఫ్ ద వీడియో కానీ. అండ్ ఐ థాట్ ఓకే, అంటే అప్పటి వరకు ఐ కేమ్ అక్రాస్ బంచ్ ఆఫ్ కంటెంట్ ఆన్ పీరియడ్స్, కానీ తెలుగులో ఫస్ట్ టైం చూడడం అనమాట ఇది. దట్ తెలుగు వాళ్ళు చూడడం, దాని గురించి సరదాగా మాట్లాడడం అని గర్ల్స్ ఫార్ములా కానీ, యా గర్ల్ ఫార్ములాలో. సో ఎండ్ ఆఫ్ ద వీడియో ఇట్లాగా కెరియర్స్కి పంపించవచ్చు మీ రెజ్యూమే ఇన్ కేస్ యువర్ ఇంట్రెస్టెడ్ అంటే, నేను ఇట్లా చాలా ఫార్మల్గా ఒక జాబ్కి అప్లై చేసినట్టే ఒక రెజ్యూమే అంతా అటాచ్ చేసి, నీకు ఇది పనికి రాకపోవచ్చు ఎందుకంటే నేను చేసింది ఇది వేరే కదా అని చెప్పి పంపించాను. ఇట్ వాజ్ అ ఫనీ ఈమెయిల్, అది క్లిక్ అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫ్రమ్ దేర్ మై యూట్యూబ్ కెరియర్ స్టార్టెడ్. సమ్హౌ ఆ ఫనీ ఈమెయిలే ఇంట్రెస్టింగ్గా అనిపించి ఐ కేమ్ టు ద ఛానల్. ఐ మెట్ విద్య అండ్ ఐ వాజ్ లైక్ హై విద్య కదా, హై విద్య అని అక్కడి నుంచి మా జర్నీ అలా అలా టేకాఫ్ అయింది. Everything I know, I learned from watching her only. So sweet, really. Kani, Sandeep gar emantaru telusa me iddarni? Bangar tallulandi vallidra. Telusa meeku? Teliyadandi. Kani anundu. Telisukodu anundu. Sounds like him. Sounds like him, yeah. Ana alage annaru. Bangar tallulandi vallidranu. ప్రాజెక్ట్ అంటే అసలు వాళ్ళతో ఉండి అన్నట్టుగా ఉంటుంది దానికి. మీరు మీ అందరూ ఒక ఫ్యామిలీలో వర్క్ చేయడం నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది నాకు మాత్రం. హెడ్స్ అండ్ టైల్స్లో మీ అండ్ దివ్య టుగెదర్ ఒకే స్క్రీన్ మీద చాలా రోజులకి, అంటే ఆల్మోస్ట్ లైక్ 1-2 ఇయర్స్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత కలిసి ఒకే దీని మీద వర్క్ చేయడం, ఒకే ఫ్రేమ్లో కలిసి ఒకే సీన్ చేయడం అనేది సో కంఫర్టబుల్. ఎన్ని ఇట్స్ లైక్ మనకి ఒక తెలిసిన ఏరియాకి వెళ్ళిపోతాం చూడండి, మనకి చెప్పకుండానే మనకి రూట్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అట్లా ఇట్ వాస్ లైక్ మసల్ మెమరీ, సో కంఫర్టబుల్, సో క్విక్ అండ్ వీ మేకింగ్ మిస్టేక్స్ అండ్ మేకింగ్ ఫన్ అబౌట్ ఇట్. డజంట్ ఫీల్ లైక్ వర్క్, ఇట్ డజంట్ ఫీల్ లైక్ స్ట్రెయిన్. చాలా ఎంజాయ్ చేసామండి సమ్మర్ హాలిడేస్లో. ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళినట్టు యూనో, మిగతా షూట్లకి వెళ్తే ఇట్ విల్ బీ లైక్ బ్యాక్ టు స్కూల్ లాగా. దిస్ ఇస్ లైక్ సమ్మర్ క్యాంప్ లైక్ మంచిగా. సాయి గారు కూడా వి నో ఫ్రమ్ వెరీ లాంగ్, సో పీకే వచ్చేవాడు సెట్ కి, అరుణ్ ఉన్నాడు, అరుణ్ మన వాళ్ళు. ఇట్ వాజ్ లైక్ ఓకే పదట్రా మళ్ళీ వీడియో చేసుకుందాం. ఎగ్జాక్ట్లీ, ఇట్ వాజ్ జస్ట్ ఆన్ బిగర్ స్కేల్. సో and how much we missed working with each other also we realized realization ante vere panlo padipoyam thanu job lo padipoyindi nenu vere shoot lo padipoyan after our youtube idi we had parted ways and we were meeting in between but how much I missed working with her asalo heads and tails kochaka like after we started the first day and I was like I missed you man. Act chesam madhyalo iddaram we acted with other people color photo lo idderki ledu one day we were in the same shoot but mane scene ledu kalisi so conversation ledu anamata. సో ఇట్లాగా లైక్ కడుపు నిండా లైక్ వి డిడ్ అవర్ థింగ్.
సో యా అలా అయితే ఐ రియలీ మిస్డ్ హర్ మిస్సింగ్ మొత్తం మేనిఫెస్ట్ అయ్యి హెడ్జెంటైల్స్ అయింది సో ఐఎమ్ వెరీ గ్లాడ్ ఐ హోప్ ఎవ్రీబడి వాచెస్ ఇట్ మేము ఫీల్ అయినంత ఎంజాయ్మెంట్ చూసే వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి రియలీ చాలా చాలా బాగుంది హెడ్స్ అండ్ టైల్స్ రియలీ ఎంత బాగుందంటే ఒక మంచి ఫీల్ గుడ్ వెబ్ ఫిలిం అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా ఏ టీం గెలుస్తుందా ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడతారు తెలుసా నీకు హలో ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా ఇంతకీ ఈ సార్ వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా తమ్ముడు ఆ అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా కొత్త రోల్ అది ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా అయినా క్రికెట్ గురించి నాకు అంత తెలీదు అయినా ఇన్ని జెన్యున్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్ మీరే రావాలి హలో బ్రదర్ ఇది వరల్డ్ కప్ తగ్గేలే